హరిగారు, చాలా విషయాల్లో మనం వీధి పోటు గురించి వీడియో చేశామండి. దాన్ని లింక్ చేస్తూ చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మేము వీధి పోటు ఉంది అని మాకు చెప్పడం జరిగింది, వాస్తు ప్లానర్స్ చెప్పారు. మేము వినాయకుడిని పెట్టుకోవచ్చా, వినాయకుడిని పెడితే అది రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని కొంతమంది. అసలు ఇది పరిష్కారం అంటారా? భగవంతుడు వినాయకుడు అంటే విఘ్నం లేనివాడు అనే కదా, అందుకనే కదా మనం గణపతి పూజ చేసుకునేది, అందుకనే వినాయకుడిని పెడితే ఇంకా పరిష్కారం అయినట్టేనా? సో ఒకవేళ పెడితే ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో టోటల్ గా ఏంటంటే, ఈ వీధి పోటుకి వినాయకుడిని పెట్టడం అనేది పరిష్కారమా, మీరు చెప్పండి. అసలు వీధి పోటు అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వీధి పోటు అంటే డైరెక్ట్ ఒక రోడ్ వచ్చి ఒక ఇంటికి హిట్ అయినప్పుడు దాన్ని వీధి పోటు అంటాం. ఒకవేళ టూ వేస్ వెళ్ళిపోతున్నాయి అంటే ఆ ఇంటి ముందు ఒక రోడ్ ఉండి స్ట్రైట్ రోడ్ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ వెళ్తున్నాయి అనుకోండి, అది కూడా వీధి పోటుంది. కానీ దాని యొక్క ఎనర్జీ ఏదైతే ట్రావెల్ అవుతుందో అది 50% డౌన్ అయిపోతుంది. ఒకవేళ దాని ఆ ఇంటి పక్కనే రోడ్ ఉంది అనుకోండి, ఇంకొక 25% కట్ అయిపోతుంది. సో ఇట్లా డివైడింగ్ అవుతూ వెళ్తుంది. సో సింపుల్ గా మీకు ప్లాన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి అర్థమవుతుంది. మీకు ప్లాన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఫస్ట్ చాలా మందికి ఏంటంటే వీధి పోర్ట్ అనేది ఐడియా ఉండదు. సో ఆ వీధి పోర్ట్ కు సంబంధించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు సింపుల్ గా చూస్తే గనక ఇది ఒక హౌస్. సో ఇక్కడ అన్ని ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని ఇండ్లు ఉన్నాయి. సో స్ట్రైట్ రోడ్ వచ్చి కనుక ఈ ఇంటికి హిట్ అయింది అనుకోండి, టోటల్ ఈ ఇల్లు ఎంత ఉందో అంత హిట్ అయింది అనుకోండి, ఇది 100% నివాసానికి యోగ్యం కాదు. ఎందుకు కాదు అని నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత మంది కూర్చున్నారు అంటే ఇద్దరమే కూర్చున్నారు. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నాను. ఒక 10 మంది మిమ్మల్ని చూస్తే మీకు ఎట్లా ఉంటుంది? కొంచెం ఇబ్బంది ఉంటుందా? రైట్. ఇప్పుడు ఆ వీధిలో నడిచే వ్యక్తుల యొక్క చూపు ఎప్పుడైతే ఒక ఇంటి మీదకి డైరెక్ట్ గా హిట్ అయిందో ఆ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది. అది 100% ఎఫెక్ట్ అవుతుంది ఏదో ఒక కారణం. ఇప్పుడు 10 మంది ఒకరిని చూసినప్పుడు ఎలాగైతే ఒక మనిషి ఇబ్బంది పడుతుంటారో ఒక ఇల్లు కూడా అలాగే ఇబ్బంది పడుతుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రోడ్ వచ్చేమని చేస్తున్నాను అనుకుంటారు, రోడ్ ఏమీ చేయదు. ఆ ఇంటి లోపలికి వచ్చే లేదంటే ఆ రోడ్డు మీద నడిచే వ్యక్తుల యొక్క చూపుతోని ఆ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది. వేరే రీజన్ ఏమీ లేదు, చాలా సింపుల్ రీజన్. మరి ఇప్పుడు ఇదే రోడ్డు ఉంది అనుకుందాం, ఇదే ఇల్లు ఉంది, మరి దీని ఆపోజిట్ లో మేము ఇక్కడ ఒక వినాయకుడిని పెడితే మరి దోషం పోతుందా? అవును, చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. సరే, మరి ఎందుకు అంటారు? ఆ మాట ఎందుకు వచ్చింది? విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నం ఉండదు కాబట్టి. కారణాలు ఉన్నాయి ఇక్కడ, చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, 10 మంది మిమ్మల్ని చూస్తున్నారు, రైట్? ఇప్పుడు ఫుల్లీ ఎఫెక్ట్ ఇక్కడ ఎవరు అవుతున్నారు? నేనే అవుతున్నా. మీరు అవుతున్నారు. మీ పక్కన నేను ఒక వినాయకుడిని పంచిక పూజ చేసి పెడతాను. ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడ ఉంటుంది? భగవంతుని మీద ఉంటుంది. ఉంటుందా? మీ మీద 10%, 20%, 25% ఉంటుంది. కానీ ఫుల్ ఎక్కడ వచ్చింది? భగవంతుని మీద. భగవంతుని మీద. అయితే ఈ వినాయకుడిని పెట్టే ఉద్దేశం ఏంటి అంటే, అందరి దృష్టి మొత్తం దాని మీదకి వెళ్ళి ఇంటి మీదకి ఆ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, మీకు పాయింట్ ఇప్పుడు అర్థమైందా? సో ఈ అడ్డం పెట్టడం వల్ల ఆ ఇంటికి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎస్. కానీ ఎలాంటిది? ఇంత పెద్ద ఇల్లు తీసుకుపోయి ఇంత పెద్ద ఇంటికి మనకు ఆటోమేటిక్ గా ఈ రోడ్ ఫేసింగ్ వచ్చింది అనుకోండి, రోడ్ పోర్ట్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడో చిన్నగా వినాయకుడిని పెడితే ఎట్లా వస్తుంది? అసలు వినాయకుడిని చూడరు కదా? చూడరు, కనిపించదు. ఎట్లా పెట్టారంటే, ఆ వీధిలో వస్తూ ఉంటే దూరం నుంచి అబ్బా అక్కడ వినాయకుడిని పెట్టారు కదా అని ఇట్లా కనిపించాలి. అంత పెద్దది పెడుతున్నారా? పెడుతున్నారు ఎవరన్నా? పెట్టట్లేదు. అప్పుడు పెట్టాలంటే ఏం చేయాలి? ఆ ఇల్లు మొత్తం కవర్ చేసి ఫ్రంట్ లో పెట్టాల్సి వస్తుంది. అది పాసిబిలిటీనా? ఒప్పుకుంటారు ఎవరన్నా? కొంతమంది ఈ ప్రహరీ గోడ మీద కూడా పెడుతూ ఉంటారు. ఇందాక చిన్నదని చెప్పాను కదా, అది ఇంటి గోడకు లేకపోతే టచ్ చేయకుండా పెడుతూ ఉంటారు. చాలా మంది ఇంటి గోడకు పెట్టినప్పుడు ఆ చూపు ఎఫెక్ట్ మొత్తం మళ్ళీ ఇంటికి. ఓకే, పెట్టాలంటే ఒకటి కండిషన్ ఏంటంటే ఇంటికి టచ్ కాకుండానే పెట్టాలి. ఓకే, ఇది మొట్టమొదటి నియమం. ప్లస్ చిన్నది పెడితే పనిచేయాలి. ఇప్పుడు ఒక చిన్న లైన్, ఇప్పుడు చాలా చాలా సార్లు మీరు విని ఉండొచ్చు, ఒక చిన్న లైన్ తప్పు ఉంది, దాని పక్కన పెద్ద లైన్ గీస్తే ఇది కనబడదు. ఇప్పుడు ఇప్పుడు ఇది కనిపిస్తుంది, కరెక్ట్? అట్లా ఈ పెద్ద ఇంటికి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే అప్పుడు ఏం చేయాలి? మనము దీనికంటే పెద్దది పెట్టాలి, ఓ మండపం లాగా ఏర్పాటు చేసి పెట్టాలి. అది పాసిబిలిటీనా? కాదు. అయితే మరి ఈ వీధి పోటుకి సంబంధించి వినాయకుడు అనేది 100% అవసరం లేదు.
రైట్. ఎందుకంటే పెట్టిన చాలా పెద్ద వినాయకుడు పెట్టాలి, ఇంటికి డిటాచ్డ్ లో పెట్టాలి, ఇవి కండిషన్స్. మరి దీనికి ఆల్టర్నేట్ గా మనం ఏమైనా చేయొచ్చా? సరే మేము వినాయకుడిని పెట్టలేని పరిస్థితి, సరే మేము ఆల్టర్నేట్ ఏమైనా చేయొచ్చా? చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇంటి మొత్తానికి తగిలితే మాత్రం మనం ఏం చేయలేం. ఒకవేళ ఇంటి మొత్తానికి తగిలింది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది బిల్డింగ్ అండి, ఇది బిల్డింగ్ కదా, ఈ బిల్డింగ్ కి మొత్తం తగలొద్దు, ఇంకేమైనా చేయొచ్చు అంటే ఇక్కడ చిన్న సందులాగా వదిలిపెట్టి మిగతా మొత్తం చెట్లు గానీ ఇంకేదైనా కవర్ చేసేసుకోవడం. మనము బ్యానర్ అయినా పెట్టొచ్చు ఒకటి, రెండవది చెట్లైనా పెట్టొచ్చు, లేదా ఒక కాపర్ వైర్ పెట్టేసేసి దాని వెనకాల మీరు చెట్లైనా పెట్టొచ్చు. ఈ ఎనర్జీ మొత్తాన్ని ఇది స్టాప్ చేసేస్తుంది. ఒక ఇంటికి ఒక చిన్న ఎంట్రన్స్ పెట్టి ఇల్లు పక్కకు పెట్టేస్తే సింపుల్ గా అయిపోయింది. మనకు అన్నిటికంటే బెస్ట్ చెట్లు ఏవంటే అశోక చెట్లు. మీరు అశోక పెద్దగా ఉంటాయి, బిల్డింగ్ మొత్తం ఎఫెక్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే సార్ మాకు ఇది ఒకటే స్థలం ఉంది, మీరు ఎందుకు కొన్నారని అని అడిగితే తక్కువకి వచ్చింది సార్. ఏమొచ్చింది? తక్కువకి వచ్చింది సార్. ఇదేదో నాకే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది హరి గారు. కొనేస్తారు, కొన్న తర్వాత బాధ ఎవరు పడాలి? మళ్ళీ నేనే పడాలి. అయితే మనకు ఏదైనా ఫుడ్ 200 రూపాయలు 50 రూపాయలకి ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ డే వస్తుంది. సేమ్ ఫుడ్ కదా, నెక్స్ట్ డే పాడైపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇల్లు ఎఫెక్ట్ ఎప్పుడైతే అవుతుందో ఆ ఇంటి లోపల వాళ్ళందరికి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వీధి పోటుకి వినాయకుడు పరిష్కారం అనేది కాదు, అది పెట్టాలంటే దాని కండిషన్స్ అన్ని ఇదే వీడియోలో చెప్పాను. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే బ్యానర్స్ కానీ ఏదైనా అడ్డు కానీ వైర్ కానీ కంచె కానీ చెట్లు కానీ ఏదన్నా అడ్డం పెట్టి ఒక చిన్న సందు ఇంటి లోపలికి వెళ్ళేటట్టు చేసుకొని చేసుకోవాలి. దానికి మించిన పరిష్కారం లేదు. ఇది ఒకటోది. ఇప్పుడు రెండో దానికి వెళ్తే, మరి ఈ ప్లాట్ లో మేము ఇల్లు కాకుండా ఇంకేమైనా కట్టొచ్చా? 100% కట్టొచ్చు. ఏం కట్టొచ్చు? ఒక పబ్లిక్ బిల్డింగ్ కట్టొచ్చు, పబ్లిక్ బిల్డింగ్ కట్టొచ్చు, స్కూల్ షాప్ కట్టొచ్చు, స్కూల్ కి కట్టొచ్చు, మిగతా దేనికైనా కట్టొచ్చు. ఇంటి నివాసానికి. నివాసము అంటే డే వచ్చి మీరు రాత్రి అంటే ఉదయం మాత్రం ఉండి రాత్రికి ఎక్కడికి పోరు, రైట్? ఓకేనా, అక్కడనే ఉండిపోతారు. అది నివాసం. ఒకవేళ ఈ పబ్లిక్ బిల్డింగ్స్ కి ఏమవుతుంది? ఏమవుతుంది? వచ్చి వెళ్తుంటారు, వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు రాత్రిలో. ఈ ఎనర్జీ మొత్తం వచ్చి ఆ బిల్డింగ్ లోని ఆ వస్తువులకు కానీ బుక్స్ కానుకోండి, మీరు ఏదైనా సరే అనుకోండి, వాటన్నిటికీ తగిలినప్పుడు వాటి యొక్క లైఫ్ తొందరగా ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది, మూమెంట్ అయిపోతాయి. ఒక షాప్ లోపల ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఈ ఎనర్జీ మొత్తం దానికి హిట్ అయినప్పుడు ఇవన్నీ మూమెంట్ అయిపోతాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్ గా మీరు ప్రతిరోజు మీ ఇంటి నుంచి బయటకు వస్తున్నారు, ఎగ్జాంపుల్ స్ట్రైట్ గా ఒక గిఫ్ట్ నవాల్టీస్దో లేకపోతే ఒక షాపు లేకపోతే ఇంకేదో షాపు మీకు రిక్వైర్మెంట్స్ అనేది కనిపిస్తుంది. పోనీ శారీస్ ఉందనుకోండి, రోజు శారీస్ హ్యాంగింగ్ ఉంటాయి, మీరు పోయినప్పుడల్లా దాన్ని చూస్తాను, ఏమో ఏదన్నా ఒకటి కొనాలరా బాబు అని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. అదే షాప్ ఏదో ఇంట్లో పెట్టారు అప్పుడు మీకు దృష్టే చూద్దాం తర్వాత అంటారు. రోజుకొక మోడల్ పెడుతుంటారు, అరే ఏం శారీస్ తీసుకొస్తున్నాడు, ఒక్కసారన్నా పోయి రావాలి మనసు ఉంటుందా? ఉంటుంది. కానీ ఇంటికి అలా ఉండాలా? ఉండకూడదు. ఒక బిజినెస్ కి మాత్రమే అలా ఉండాలి. సో ఇలాంటి వీధి పోటుకి మంచి పరిష్కారం అంటే బిజినెస్ పెట్టేసి క్లోజ్ చేయాలి. సో నిజంగా సూపర్ అండి. వీధి పోటు ఉన్న ఇల్లు అసలు పనికిరావని చెప్తూ ఉంటారు, కానీ అది ఏ విధంగా పనికొస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. లేదు మేము ఇంటికే వాడుకోవాలనుకుంటున్నాం, మాకు ఇంకొక ఆప్షన్ లేదు అంటే కూడా దానికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది క్లియర్గా క్లారిటీగా చెప్పారు, ఎలా చేసుకోవాలి ఆ ఇంటిని అనేది. మరి విఘ్నేశ్వరుడు ఇంటికి పరిష్కారం అంటే కాదు అన్నారు, ఎందుకు కాదు అనేది కూడా క్లారిటీగా చెప్పారు. సో అందుకని వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మాకు క్లారిటీ కావాలి, మేము హరిగారిని మీట్ అవ్వాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.